ఓకే ఏం రైట్. బీజేపీ నుండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సో ఈ దగ్గరికి వచ్చే ముందు డాక్టర్ లింగం యాదవ్ గారు ఏం చెప్తారు అంటే, ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ అటు కేటీఆర్ గారు ఇవాళ వెళ్ళి ఢిల్లీ వెళ్లి నిరసన తెలుపుతూ ఉన్నారు, అటువైపు బీజేపీ కూడా లగచర్ల ఊరు వెళ్లి వాళ్ళని పరామర్శించేందుకు వెళుతుంది ఏమో, పోలీసులు అక్కడ అడ్డుకున్నారు ఏంటి మొత్తం? బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లగచర్ల ఘటనలో ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? ముందుగా జీనియస్ ప్రేక్షకులకు, మీకు, పెద్దలు, కోపానిస్టులందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంతా ఒక దగ్గరే కేంద్రీకృతం అయితే రీజనల్ డిస్పారిటీస్ వస్తాయి. గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకప్పుడు ఏ విధంగా కొట్లాడినామో సో ఇవాళ కూడా తెలంగాణలో కూడా ఒక ప్రాంతమే డెవలప్ అయితే మిగతా ప్రాంతాలు వెనుకబడే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతీయ అసమానతలు ఉండకుండా తెలంగాణ నలువైపుల అభివృద్ధి జరగాలి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొత్తం ఒక 10 క్లస్టర్ జోన్గా విభజించి ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వెనకబడినటువంటి వికారాబాద్ జిల్లాలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొడంగల్ కాన్స్టిట్యూన్సీ లో లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని. ఇండస్ట్రియల్ పార్కులు అంటే ఒకటే కాదండి, ఇవాళ చాలా మంది దాన్ని వేగ్గా ప్రచారం చేస్తారు ఫార్మా అనేది. అలా చాలా వరకు టెక్స్టైల్స్, మర్చెంట్స్, మిగతా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఉన్నాయి. సో ఒక అక్కడ కూడా అభివృద్ధి ఇండస్ట్రియల్ పెడితే అక్కడ ప్రాంత ప్రజలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అని ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు ఆలోచించి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. సో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అక్కడ కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం అక్కడికి వెళ్లారు. సో ప్రజాభిప్రాయ సేకరణ వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటనని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అక్కడ ప్రీ ప్లాన్ ఇదంతా కూడా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా వెరీ ప్రీ ప్లాన్ అటాక్ అండ్ కలెక్టరు. ఎందుకంటే మనం చిన్న ఉదాహరణ చూసుకోవచ్చు, ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ ఎవరు డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి ఏదైనా చెప్పాలనుకుంటే డెఫినెట్ కూడా చెప్పుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా గౌరవిస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం అక్కడ రాళ్ళు, అదేవిధంగా కర్రలు, చివరి కారం పొడి కూడా ఏ విధంగా అక్కడికి వచ్చింది అనేది అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలనే ఒక కుట్ర కోణంతో కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే పనిచేసినటువంటి నరేందర్ రెడ్డి గారితో ప్రత్యేకించి ఆ దాంట్లో పాల్గొన్నటువంటి సురేష్ అనే వ్యక్తి ద్వారా ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవాళ సురేష్ అనే వ్యక్తి అక్కడ ల్యాండే లేదు. మొదట్లో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రచారం చేసిందండి, ఈ సురేష్ అనే వ్యక్తికి అక్కడ భూమి పోతుంది అన్నట్టు. అసలు సురేష్ అనే వ్యక్తికి అక్కడ ఆంధార రికార్డు, ల్యాండే లేదు. ఇవాళ మొన్ననే సబితా ఇంద్రెడ్డి గారు వెళ్తే ఆ ప్రజలు ఏమన్నారండి లోకల్ వాళ్ళు, ఈ వ్యక్తి కావాలనుకుని ఎవరో ప్రోద్బలంతో చేసిండు, ఇతనికి మా విలేజ్ లో జరిగినటువంటి సంబంధమే లేదు, కావాలని అతను చేసినారు. వాళ్ళు విలేజ్ ప్రజలే చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ దీని పేరు మీద రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్, ప్రత్యేకించి కేటీఆర్ ఒక అసహనంతో ఉన్నాడు. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత అధికారమే శాశ్వతం అనుకున్న వ్యక్తి కేటీఆర్, ఇవాళ అధికారం పోయేసరికి ఒక సైకలాజికల్ డిజార్డర్, అధిక పవర్ అనే ఒక అధిక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఇవాళ కేటీఆర్ బాధపడుతురు. పవర్ ఎట్లయినా నేను వేరే వాళ్ళు ఎట్లు ఉంటే నాకుండాలి తప్ప వేరే వాళ్ళ అధికారంలో ఉండడానికి వీలు లేదు అనే ఒక మానసికమైన రోగంతో బాధపడుతూ ఈ ప్రభుత్వం మీద మొదటి నుంచి కుట్రలు చేస్తారు. ఇవాళ నేను అంటున్నా ఇవాళ ఎస్టీ కమిషన్ పోయింది, ఎస్ డెఫినెట్ కూడా వెల్కమ్ చేస్తారు. ఎక్కడైనా కూడా ఏదైనా జరిగితే వెళ్ళాలి. మరి గతంలో ఇవాళ ఎవరి ఆదేశం మేరకు వచ్చిందో కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ ఇక్కడ ఆదేశిస్తే ఢిల్లీ నుంచి ఎస్టీ కమిషన్ వచ్చింది. అంటే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అనే దానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకా మనకు అవసరం లేదు. మన్ననే ఢిల్లీ ఏం చెప్పి, ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పిందండి, మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ఓడించండి. మరి అక్కడ ఉన్నాయి రెండు కూటములు, కాంగ్రెస్ ను ఓడిస్తే బీజేపీకి, అంటే బీజేపీ తోటి జరిగిన లోపకారి ఒప్పందంలో భాగంగానే కేటీఆర్ ఈ విధంగా ప్రవర్తిస్తుండు. దానికి అనుగుణంగా కేటీఆర్ ఆదేశాల మేరకే ఇక్కడ ఎస్టీ కమిషన్ వచ్చింది. నేను ఇంకొకటి ఎస్టీ కమిషన్ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా అయ్యా, ఎస్టీ కమిషన్ లో మీరు మీ టీవీ ఛానల్ ద్వారా కూడా చెప్తాను, ఇవాళ ఇక్కడికి వచ్చారు మంచిదే. ఇదే విధంగా యూపీలో మీరు ఒకసారి దీన్ని జూమ్ కూడా చేయండి, 20 మంది నవజాత శిశువులు చనిపోతే మరి అందులో నా ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలు ఉన్నారు కదా, నా బిడ్డలు ఉన్నారు కదా, మరి ఎందుకు పోలేదా అంటున్నాను. అదే యూపీలో ఈ దాదాపు యువత మీద ఎంత గత వారం రోజులు వాళ్ళు ధర్నా చేస్తే ఏ విధంగా వాళ్ళని పాశవికంగా ఇదే బీజేపీ ప్రభుత్వం అణచివేస్తుందో, మరి అందులో నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు లేరా, అక్కడ ఎందుకు పోలేదే అంటున్నాను. గతంలో ఇవాళ 2 సంవత్సరాల పైగా మణిపూర్ మంటల్లో తగలబడుతుంది, మరి అక్కడ నా ఆదివాసీ బిడ్డలే కదా, మరి ఎందుకు ఇదే ఎస్టీ కమిషన్ అక్కడ
ఎందుకు పోలే అంటే నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఎస్టీ కమిషన్ బీజేపీ అంతా కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు నడుస్తుంది. ఇవాళ గతంలో మల్లన్న సాగర్ లో మన ఏం జరిగిందో మన అందరికి తెలుసు. మల్లన్న సాగర్ లో కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ కూడా లేకుండా ఆనాడు ఇంట్లో ఉన్న మహిళలు వృద్ధులు చిన్నపిల్లలను చూడకుండా ఇండ్లకించి బయటకు గుంజుకొచ్చి లాగేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. అదే విధంగా నేరలలో ఘటన నీకు ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఇదే నేరలలో ఏమన్నాడండి కేటీఆర్ వాళ్ళు మీరు దళితులమని చూపించినవా? ఇదే మాట్లాడిండు. అదే దళితుల మీద సంఘటన జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు వెళ్ళి పరామర్శించారు. ఇక్కడ ఎందుకు పరామర్శించడానికి రావట్లేదు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి? నేరలలో దళితుల అని ముఖం మీద రాసి ఉంటదా అన్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒకసారి ఒక్కసారి చూడండి, పర్టికులర్లీ ఓ దళిత వాడి మీద దాడి చరిత్రను, దళితుల మీద వివక్ష చరిత్రను వాడు చెప్పాలి. కానీ 10 మందిలో 4 3 దళితులు ఉన్నారు. అది దళిత ఇష్యూ అన్నట్టు చిత్రీకరించి ప్రయత్నం చేయమని వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోరా? సో అంటే అక్కడ మాత్రం దళిత ఇష్యూగా చిత్రీకరించారని చెప్తాడు, అదే బీఆర్ఎస్. ఇక్కడ మాత్రం మరి దీన్ని ఆదివాసీ ఇష్యూగా చిత్రీకరిస్తారని చెప్పలేదే. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ జరిగినటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడబలుపుకొని ఈ ప్రభుత్వాన్ని మీద అప్రతిష్ట పాలు చేయాలి, ఈ ప్రభుత్వం మీద బురదల్లాలని ఒక దురుద్దేశంతో చేసిర్రు. ఇవాళ అందుకే ప్రజలు గమనిస్తురండి, ఇవాళ 90% పైగా దాడి జరిగితే మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడడం? ఇక్కడ దాడి ఎక్కడ జరిగిందండి? నేను అదే చెప్తున్నా, దాడి జరగలేదు. ఇదంతా కూడా బీఆర్ఎస్ కేటీఆర్ ఆడిస్తున్న డ్రామాలో, పొలిటికల్ రాజకీయ డ్రామాలో ఇది జరిగింది తప్ప ఎక్కడ కూడా. నేను అదే చెప్తున్నా, 90% పైగా రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధం గుర్రు. ఎస్, వాళ్ళకి ఇంకా ఏ విధంగా దాడి చేశారు? పోలీసులు అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టారు, కరెంట్లు ఆఫ్ చేశారు, నెట్ కనెక్షన్ తీసేశారు, అన్ని చెప్తూ వస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. నేను అదే చెప్తున్నాండి, ఇది గతంలో కేసీఆర్ ఏం చేసిండో 10 ఏళ్ళు మన అందరు తెలుసు. ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి చరిత్ర గత పాలకులది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఎస్, కొంతమందికి ఏదైనా ల్యాండ్ పోతుందని బాధ ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా ఫేర్ క్యాంపెయిన్ చేస్తాం, ఏ విధంగా ఆదుకుంటాం అనేది ఈ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ఇవాళ దయచేసి బీజేపీ బీఆర్ఎస్ ఉన్నటువంటి పేడ్ మీడియా వాళ్ళకున్న టీవీ ఛానల్ ద్వారా, పేపర్ ద్వారా అక్కడ జరిగినట్టుగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు. నిజాలు ఇవాళ తెలంగాణ ప్రజల సమాజం అంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఏనాడైనా 10 ఏళ్ల రైతుల గురించి మాట్లాడినండి, మరి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు ఎక్కడ పోయినండి? మరియమ్మ కేసు దళితుల అక్కడే జరిగితే ఏనాడని మాట్లాడినా? ఒక ఆదివాసీ బిడ్డను ఎల్బీ నగర్ లో, హైదరాబాద్ నడి సిటీలో ఏ విధంగా చిత్రహింసలు పెట్టిన ఏనాడని మాట్లాడినా? మీకు దళితులంటే, బీసీలంటే, ఎస్సీలంటే, ఎస్టీలంటే ప్రేమ లేదు. మీకు కేటీఆర్ కి వల్ల రాజకీయమే కావాలి, అధికారం కావాలి. ఆ అధికారం కోసం ఈ కుట్రలన్నీ చేస్తుండు. అయినా కూడా ఇవేమి నడవై తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. ఎస్, మీరు ఒకటే అంటారు, ఏదైతే రైతులు కోల్పోతారో భూములు డెఫినెట్ కూడా వాళ్ళకి ఫేర్ క్యాంపెయిన్ చేసి ఇస్తాం. ఆ కన్సర్న్ మాకుంది. రైతులు ఏ విధంగా మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంకా బెటర్ క్యాంపెయిన్ చేసిన ఏం చేయాలో, ఈ 10 ఇన్ని రోజులు మీరు 10 ఏళ్ళు అధికారం అనుభవించారు, ఇవాళ మేము వచ్చి 11 మంత్స్ అయింది. ఒక్కరోజైనా కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ బీఆర్ఎస్ నాయకులు ఈ ముఖ్యమంత్రి మంత్రులను కలిసి ఏదైనా సమస్య గురించి కలిసి రండి. ఎంతసేపు ఢిల్లీ వెళ్తుండు బీజేపీ నాయకుల దగ్గర కాళ్ళ మోకరిల్తుండు తప్ప ముఖ్యమంత్రి కలిసి ప్రజా సమస్య గురించి మాట్లాడి? బీజేపీ నుండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు.